ఇండో అమెరికా సంబంధాలు పతాక స్థాయికి చేరుకుంటున్నాయి. అమెరికా ఆధిపత్యానికి సవాల్ విసురుతోంది చైనా. ఇటు ఇండియాని తన స్థాయికి ఎదగకుండా సూపర్ పవర్ గా మారకుండా ఏం చేయాలి, ఎలాంటి వ్యూహాలు రచించాలి అనే అంశంపై తీవ్ర కసరత్తు చేస్తోంది చైనా. ఇలా ఇండియా అమెరికాకి ఉమ్మడి శత్రువుగా అవతరించింది డ్రాగన్. మరోవైపు తన సరిహద్దు దేశాలు తన పెద్దన్న పాత్రను అంగీకరించాలని విపరీతమైన ఒత్తిడి చేస్తోంది చైనా. వాటిపై ఏకంగా యుద్ధానికి సైతం తెగబడింది. కరోనా లాంటి కష్ట సమయంలో తన బోర్డర్ దేశాలపైకి యుద్ధం చేయడానికి భారీగా సైన్యాన్ని మోహరించింది చైనా. ఇండియా సరిహద్దులలో అయితే ఏకంగా 2.5 లక్షలకు పైగా సైన్యాన్ని తరలించింది. ఇటు యుద్ధ ట్యాంకులు, యుద్ధ విమానాలు, హెలికాప్టర్లను సైతం రంగంలోకి దింపింది. తనపై చైనా ఆధిపత్యాన్ని అంగీకరించడానికి ఏమాత్రం సిద్ధంగా లేని ఇండియా వెంటనే కయ్యానికి కాలుదువ్వింది. చైనాతో యుద్ధానికి సిద్ధమైంది. అయితే దొంగ తెలివితో ఇండియాని నిలువున ముంచాలని అర్ధరాత్రి సమయంలో వెనుక నుండి వెన్నుపోటు పొడవడానికి సిద్ధమైంది చైనా. దాని కుట్రలను పసిగట్టిన భారత ఆర్మీ చైనాకి తిరుగులేని రీతిలో బుద్ధి చెప్పింది. దానిని గాల్వాన్ లోయలో ముంచింది. ఇటు అమెరికా ఆర్థిక వ్యవస్థను పతనం అంచున నిలిపి ప్రపంచంలో తానే అగ్రగామిగా నిలవాలని భావించిన చైనాకి టార్గెట్ చేసింది అగ్రరాజ్యం. అందుకే డ్రాగన్కి సరిహద్దు దేశమైన ఇండియాతో తన లక్ష్యం ఈజీ అవుతుందని లెక్కలు కట్టిన అమెరికా వెంటనే భారీ ఒప్పందాలకు రెడీ అయింది. భారత్తో కలిసి నడవడానికి సిద్ధమైంది. ఇప్పటికే రక్షణ పరంగా పలు ఒప్పందాలు ఖరారు చేసుకున్నాయి ఈ రెండు దేశాలు. తాజాగా ఇండియా కోసం తాను యుద్ధానికి దిగుతానని స్పష్టంగా ప్రకటించేందుకు రెడీ అయింది. ఇటీవల లద్దాఖ్ వద్ద గాల్వాన్ లోయలో భారత చైనా బలగాల మధ్య హింసాత్మక రీతిలో ఘర్షణలు జరిగిన నేపథ్యంలో అమెరికా విదేశాంగ శాఖ మంత్రి మైక్ పాంపియో తమ వైఖరి కుండబద్దలు కొట్టారు. ఎలాంటి పరిస్థితుల్లోనైనా భారత్కు తమ సహకారం ఉంటుందని స్పష్టం చేశారు. తాము భారత్ వైపేనని ఉద్ఘాటించారు. భారత్ తన సార్వభౌమత్వాన్ని కాపాడుకునే ప్రయత్నాలకు అమెరికా మద్దతుగా నిలుస్తుందని వెల్లడించారు. రెండు దేశాలు అనేక అంశాల్లో తమ భాగస్వామ్యాన్ని మరింత విస్తృతం చేసుకునేందుకు కట్టుబడి ఉన్నాయని తెలిపారు. మైక్ పాంపియో, అమెరికా రక్షణ శాఖ మంత్రి మార్క్ ఎస్పర్ రీసెంట్గా భారత పర్యటనకు విచ్చేశారు. వీరిరువురు భారత జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్తో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా గాల్వాన్ లోయలో చైనాతో ఘర్షణల్లో అమరులైన భారత జవాన్లకు నివాళులు అర్పించారు. మొత్తం మీద ఇండియా అమెరికాల మైత్రి చైనాని టెన్షన్ పెడుతోంది. మరి చైనా పాకిస్తాన్ దేశాలు ఎలాంటి ఎత్తుగడలకు రెడీ అవుతాయో చూడాలి. Hi, this is Pradeep Machiraju. Please subscribe to Mirror TV. Please like, share, subscribe Mirror TV.